హాయ్ అండి, ఇవాళ నేను మీకు ఒక రెసిపీ చూపిస్తాను. అదేంటి అంటే స్వీట్ లెమన్ పిక్కలు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లెమన్స్ అండ్ సాల్ట్ తీసుకున్నాను, ఇంకా కారం, బెల్లం, ఇంకా వాటర్. ఇది హింగండి, ఎల్జీని. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ లెమన్స్ ఈ సైజులో ఉన్నాయండి నేను తీసుకున్నవి. సో లెమన్స్ని ఫస్ట్ బాగా కడిగేసుకొని తుడిచేసి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముక్కలు కట్ చేసి ఉంచాను, ఇదిగో ఈ సైజులో తీసుకున్నాను నేను. దాంట్లో సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి కలిపేసి మూత పెట్టి ఒక 2 డేస్ ఇలాగే ఉంచాలి. 2 డేస్ ఉంచితే కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట ఇవి. సో నెక్స్ట్ రెసిపీ ఎలా అంటే ఫస్ట్ ఒక పాన్ పెట్టేసుకొని ఆన్ చేస్తున్నాను నేను. సో దీంట్లో కొంచెం వాటర్ వేసేద్దాము. ఇప్పుడు ఈ బెల్లం అండి, బెల్లం వేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు లెమన్స్ ఎంతైతే ఉంటుందో ఆ లెమన్స్లో 1/4 అనమాట, 1/4 క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. ఇది వేసాను బెల్లాన్ని, కొంచెం మరగాలి ఇది. మూత పెట్టేసి ఉంచుతాను నేను 2 మినిట్స్ వరకు. చూద్దాం ఒకసారి, వస్తున్నాయి బబుల్స్ వస్తున్నాయి. అక్కడక్కడ కొంచెం బెల్ల ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం స్మెల్ కూడా వస్తుంది. బాగా మరిగిందండి, ఆఫ్ చేసేద్దాము స్టవ్ను. నెక్స్ట్ దీంట్లో లెమన్ వేయాలండి. కొంచెం చల్లారాలి, కొంచెం చల్లారండి. దాంట్లో ఈ లెమన్స్ ఉంటాయి కదా, ఈ లెమన్స్ అంతా వేస్తున్నాను. లెమన్ వేసి దీంట్లో కొంచెం కారం వేస్తున్నాను. నెక్స్ట్ హింగ్ వేయాలి, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్స్ చేసేద్దాము. హింగ్ బాగుంది స్మెల్, ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కంటే మీరు చేసి చూడండి ఎలా ఉంటుంది. ఓకే, లెమన్ పిక్కిల్ రెడీ.